అందరికీ నమస్కారం నేను మీ గోపాల్ అయ్యంగార్ అయ్యా మీ అందరికీ నా అభ్యర్థన ఒకటే నేను చాలా శ్రమకూర్చి మీకోసం ప్రతి వారం కానీ వార ఫలం కానీ మాసఫలం కానీ సంవత్సర ఫలాలు కానీ చేస్తూ ఉంటా మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు మీరు కూడా నా బాగు కోరాలి కదా అలాగే మనం కాస్త ఓపిక్గా కాస్త సబ్జెక్టు మీద నాలెడ్జ్ పెంచుకోవాలి ఎంతసేపటికి నాకేముంది ఈ వారం నాకెలా ఉంది ఈ రాశికి ఎలా ఉంది అది కాదు ఈ రాశిలో గ్రహాల స్థితి కొందరికి చాలా ఇంపార్టెంట్ ముహూర్తాలకి వాటికి అడుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియటట్టుగా మనం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీ ముందుకు వచ్చింది ఎందుకంటే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ నెలాఖరు వరకు ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రతి రాశికి ఎలా ఉండబోతుందో అది ఇది తెలుసుకుందాం అయితే ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని గ్రహాల మార్పు వల్ల నెల మధ్యలో చేంజెస్ కనిపిస్తాయి అది ఎప్పుడో నీకు చెప్తాను నేను కాబట్టి ఎక్కడ బాగుంటుంది ఎక్కడ బాగుండదు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ముఖ్యంగా మీరందరూ కూడా ఈ యొక్క జాతకాలు తెలుసుకోవటాని కోసం ఇచ్చిన నా నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు పంపించండి మీ జాతకం రెడీ అవుతుంది మీతో ఫోన్లో మాట్లాడతాను పరిహారాలు చెప్తాను ముఖ్యంగా ఎవరికైతే జాతకాలలో డేట్ ఆఫ్ బర్త్ లేవో వాళ్ళు ముఖం ముఖం కనిపించేట ఒక ఫోటో మగవాళ్ళు రైట్ హ్యాండ్ ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ పంపించండి మీ జాతకం రెడీ అవుతుంది మీతో మాట్లాడతా అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈ మాసంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడుకి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అని చూసుకుంటే మనకు ఈ నెల అంతా కూడా రాహు మేషరాశిలో కుజుడు వృషభ రాశిలో కేతు తులారాశిలో అలాగే బుధుడు వచ్చేసి మనకు ధనుసు రాశిలో ఏడో తారీఖు వరకే ఫిబ్రవరి ఏడుకంతా ఆయన మకర రాశిలోకి వచ్చేస్తున్నాడు దాని ఫలితాలు వేరేగా ఉంటాయి అలాగే సూర్యుడు పద్నాలుగో తారీఖు ఎవ్రీ మంత్ మారేటట్టుగా ఈ మంత్ కూడా పదిహేనో తారీ పద్నాలుగో తారీఖు కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు మకరం నుంచి ముఖ్యంగా శుక్రుడు శుక్రుడు చూసుకుంటే మనకు కుంభరాశిలో ఉన్న శుక్రుడు కాస్త ఇరవై ఒకటో తారీఖు అంతా కూడా మేనరాశిలోకి వచ్చేస్తున్నాడు సో ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్గా పూర్తి అయ్యేంత వరకు వింటారని ఆశిస్తూ ముందుగా మేషరాశి అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి వరకు ఫిబ్రవరి యొక్క మాస ఫలితాలు తులారాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం తులారాశి వాళ్ళకి కానీ ఈ నెల అంతా గమనిస్తే బుధుని యొక్క సంచారం మూడవ ఇంట్లో ఉండడం అది ఏడవ తారీఖు నాలుగవ ఇంట్లోకి వెళ్ళటం అనేది కూడా జరుగుతుంది దీన్ని బట్టి మనకేమిటంటే ఎక్కడా లేని అదృష్టం ఏడవ తారీఖు తర్వాత ఫిబ్రవరి నుంచి తులారాశి వాళ్ళకి వస్తుంది అని చెప్పాలి ముఖ్యంగా తండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తగాదాలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అదృష్టం బాగా వరిస్తుంది న్యాయంగా ధర్మంగా జీవిస్తారు తులారాశి వాళ్ళకి ఏడు నుంచి బుధగ్రహం మార్పు చాలా మంచిది ముఖ్యంగా గురువు యొక్క గ్రహం అనుకూలంగా ఉండడం వల్ల మంచి రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేయటం బంధువుల రాకపోకలు ఒకరికొకరు సహాయ సహకారాలు అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట మానసిక ధైర్యాన్ని కూడా బాగా కలిగి ఉంటారని చెప్పాలి ఆరోగ్యపరమైన విషయాలు అసలు ఏ మాత్రం బెంగలేదు బ్రహ్మాండంగా ఉంటారు శత్రువులు అస్సలు మీ జోలికి రారు అనుకున్న సమయానికి మీకు రుణం ఏదైనా సరే లబ్ధి చేకూరుస్తుంది అని చెప్పేసి బాగా చెప్పచ్చు తులారాశి వాళ్ళకి శని మార్పు ఏదైతే జరిగిందో అది నాలుగవ స్థానం నుంచి అర్ధాష్టమ శని కాస్త నాలుగవ ఇంటికి వెళ్ళడం చాలా మేలు జరుగుతుందనమాట గతంలో కన్నా కూడా ఈ మాసమంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉండడం విలువైన వస్తువులు భూములు ఆభరణాలు అన్నీ కూడా కొనడానికి అనుకూలంగా పిల్లల చదువు చాలా బాగా డెవలప్ అవ్వటం దూర ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉండడం తెలివైన నిర్ణయాలు తీసుకోవటం తులారాశి వారికి అన్నీ చాలా బాగున్నాయన్నమాట అలాగే ముఖ్యంగా కానీ మనం శుక్రగ్రహం యొక్క మార్పు కానీ గమనిస్తే ఆల్రెడీ శుక్రుడు మంచి పొజిషన్లో వీళ్ళకి పంచమంలో ఉండి చాలా మేలు చేస్తున్నాడు తులారాశికి ప పంచమంలో ఉన్న శు శుక్రుడు ఇరవై ఒకటో తారీఖు నాడు ఆరవ ఇంట్లోకి వెళ్తున్నాడు ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు మీనరాశి శుక్రుడికి ఉచ్చస్థితి కాబట్టి కూడా చాలా మంచిదే ఇబ్బంది ఏం లేదు అయినప్పటికీ కూడా ఇరవై వరకు తా ఉన్నటువంటి ఆనందము సంతోషము ఈ యొక్క ఆలోచన విధానాలు పాజిటివ్ ఎనర్జీ కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట కాబట్టి రోజు లక్ష్మీ అమ్మవారి మంత్రాలు చదువుకోవటం వల్ల ఇరవై ఒకటి నుంచి కూడా మీకు చాలా అనుకూలంగానే ఉంటుందని చెప్పాలి ఇకపోతే ఈ రాశి వాళ్ళల్లో మనము బుధగ్రహం యొక్క మార్పుని గమనించాం అది అదృష్టానికి మంచిది సూర్యగ్రహం యొక్క మార్పు అది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వ్యాపారస్తులు బాగా లాభాలు అర్జించాలి బాగా ఉన్నత స్థితిలో ఉండాలి అనుకున్నది అనుకున్నట్టుగా లాభాలు స్వీకరించాలి అన్న సమయంలో సూర్యుడి యొక్క మార్పు పద్నాలుగవ తారీఖు కుంభరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ నెల అనేక లాభాలతో ఉంటుందని చెప్పచ్చు ఆల్రెడీ మంచి లాభాల్లోనే ఉన్నాడు ఇంకా కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళి సూర్యుని యొక్క స్థితి వల్ల అదృష్టంగా బాగా వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది ఈ విధంగా తులారాశి వాళ్ళ విషయంలో కానీ వస్తే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది కలిగినప్పటికీ బంధువుల యొక్క సహాయం వల్ల దాన్ని ఛేదించేస్తారు మీరు విలువైన వస్తువులు కొనడానికి కూడా చాలా అనుకూలమైన పరిస్థితి అలాగే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ చదువులు బాగుంటుందని చెప్పాను ఆరోగ్యం బాగుందని చెప్పాను అయితే ఈ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ అండి ఏదో ఒకదానికోటి అనుకోవటం చిన్న చిన్న విషయాన్ని కాస్త పెద్దగా చేసుకొని పుట్టింటి దాకా వెళ్ళటం మళ్ళీ తెచ్చుకోవటం ఇవన్నీ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని చెప్పేసి మీకు చెప్పినా అందుకే పార్ట్నర్షిప్లో మీకు వ్యాపారాలు ఈ మంత్ అంతగా పనికి రాదని కూడా చెప్తున్నా ఆయుష్ బాగుంది మంచి అంటే ప్రమాదాలు ఏమి లేవు అన్ని రకాలుగా బాగానే ఉంది అదృష్టంగానే చూసుకుంటే ఈ యొక్క తుల రాశి వాళ్ళకి కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఏడో తారీఖు తర్వాత మంచిగా ఉంది అని ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పై అధికారుల ప్రశంసలు అలాగే మంచి కీర్తి ప్రతిష్టలు పెంచుకోవటం కొత్త కొత్త ఉద్యోగాలకు మంచి అవకాశాలు ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్గా ఉండటం ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పొచ్చు ఖర్చులు మాత్రం కూడా ఇప్పుడు ఏడో తారీఖు తర్వాత అధికంగా ఉండే అవకాశం తులారాశి వాళ్ళకే ఉంది కాబట్టి మీరు కూడా ఇంద్రుడు రాసినటువంటి లక్ష్మీ అష్టకం ఇంద్రుడు రాసిన లక్ష్మీ అష్టకం చదవండి అలాగే కనక శంకరాచార్య రాసినటువంటి అష్టలక్ష్మి సోత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల మీకు ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్పచ్చు